సో మనకి ఏబీబీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఒక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ కోసం హైరింగ్ చేసుకోవడానికి ఏబీబీ కంపెనీ నుండి వచ్చేసి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క కంపెనీలో వచ్చేసి మనము ఫుల్ టైం రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్ కోసం వచ్చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీళ్ళు కూడా బేసిక్గా ఫుల్ టైం రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్ కోసం వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ వీడియోలో ఈ యొక్క ఏబీబీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న టెస్టింగ్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారన్నమాట. సో ఈ యొక్క వీడియోలో కూడా దానికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ మీకు దగ్గర ఉంటే కనుక ఈ యొక్క జాబ్స్ని అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు యొక్క జాబ్స్ని అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో గాయస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ అయితే చేయండి. సో మనకి ఏబీబీ కంపెనీ నుండి టెస్టింగ్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం బెంగళూరు కంపెనీ నుండి, అంటే బెంగళూరు బేస్డ్ అదేవిధంగా బెంగళూరు బ్రాంచ్ నుండి వచ్చేసి వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి ఫుల్ టైం రెగ్యులర్ అండ్ పర్మనెంట్ జాబ్ అన్నమాట. సో ది అదేవిధంగా మనకి ఇది ఒక గ్లోబల్ టీంలో వచ్చేసి మనకి ట్రాన్స్ఫర్మేషన్ సొసైటీ అండ్ ఇండస్ట్రీ హెచ్ మీద వచ్చే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. లైక్ మనకి డెవలపింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ క్వాలిటీ కంట్రోల్ ప్యానెల్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ లో వోల్టేజ్ మోటార్స్ రౌటింగ్ అండ్ టైప్స్ ఆఫ్ టెస్ట్, కొన్ని దీని ఈ యొక్క రోల్స్కి సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, ఎవరైతే డిప్లొమా కావచ్చు లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీలో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్లో పాస్ అయిన స్టూడెంట్స్, ఏదైనా మీరు డిప్లొమా కావచ్చు లేకపోతే గ్రాడ్యుయేషన్ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ మీకు 2 to 3 ఇయర్స్ అయితే రిలెవెంటెడ్ ఫంక్షనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసుకునే మనకి హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. దాంతోపాటు వచ్చేసి మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. దాంతోపాటు మనకి ఇన్స్ట్రుమేషన్ క్యాలిబ్రేషన్ ఎబిలిటీ టు ట్రబుల్ షూట్ మీద కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. సో మనకి 5 to 10 LPA వరకు అయితే సాలరీస్ అనేది కూడా పే చేస్తారనమాట, ఎందుకంటే వర్క్ ఎక్స్పెన్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ యొక్క రోల్కి. సో దీనికి సంబంధించిన ఏదైనా మీకు లైక్ మనకి ట్రిబ్లీ కావచ్చు, ఈ ట్రిబ్లీ ఎలక్ట్రికల్ రిలేటెడ్లో డిప్లొమా తర్వాత కావచ్చు, బీటెక్ తర్వాత కావచ్చు, మినిమం ఒక 2 ఇయర్స్ ఆ రిలెవెంటెడ్ ఫీల్డ్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరు అప్లై అయితే చేసుకోండి. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీకు అప్లై నౌ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో అక్కడ మీరు అప్లై అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. యూఆర్ అప్లయింగ్ ఫర్ టెస్టింగ్ ఇంజనీరింగ్ అనే దగ్గర ఇక్కడ మన యొక్క రెజ్యూమ్ అనేది కూడా మనము అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. మన యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ కావచ్చు, సీవీ కావచ్చు, మీరు అప్లై అప్డేట్గా ఇది అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది అప్లోడ్ రెజ్యూమ్ అని. సో అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత కింద బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది, లైక్ మన యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కంట్రీ, సిటీ, తర్వాత బేసిక్గా మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫిల్ చేయండి, యాడ్ చేయండి, వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేయండి, మీ యొక్క స్కిల్స్, లాంగ్వేజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు క్లిక్ చేస్తే ఈ యొక్క వెబ్సైట్ నుండి వచ్చేసి ఈ యొక్క జాబ్స్కి అయితే మనము అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.